నగరంలోని లాడ్జి సెంటర్ లక్ష్మీపురం అరండల్పేట ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సంరక్షణ బృందం పర్యటించింది. పరిసరాల పరిశుభ్రత చర్యలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గుంటూరులో దుకాణదారులు వ్యాపారులు భాగస్వాములు కావాలని స్వచ్ఛ సంరక్షణ అయ్యప్ప బృందం పిలుపునిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఈ అధికారుల బృందం బుధవారం లాడ్జి సెంటర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. దుకాణాల ముందు పేరుకుపోయిన పారిశుద్ధ్య వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, డస్ట్బిన్లు మొబైల్ పారిశుద్ధ్య వాహనాల్లో వేయాలని బైక్ ద్వారా అధికారులు సూచించారు. దుకాణాల పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు వేసి దుర్గంధానికి కారణమైతే అపరాధ రుసుము విధిస్తామని స్వచ్ఛ సంరక్షణ బృంద అధికారి అయ్యప్ప హెచ్చరించారు. ప్రతి షాప్ ముందు వచ్చే వేస్టేజ్ మొత్తం ఆటోమొబైల్స్ కానీ బండ్లు కానీ వ్యాపారస్తులు కానీ టీకప్స్ కానీ కవర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ రెస్పెక్టివ్ ఒక డస్ట్బిన్స్ లో వేసుకోవాలి, లేదా మీకు అరేంజ్ చేసిన బిన్స్ లో అనేది వేసుకోవాలి సపరేట్గా. మున్సిపాలిటీ వారికి సపోర్ట్ చేసి ఎటువంటి షాప్ ముందు ఎటువంటి ప్రిమిసిస్ మొత్తాన్ని ఆల్ ద టైమ్ స్వచ్ఛ గుంటూరు కళని నిజం చేయండి. షాప్ ప్రిమిసిస్ మొత్తాన్ని నీట్గా మెయింటైన్ చేసుకొని గుంటూరు మున్సిపాలిటీకి సపోర్ట్ చేసి మీ పర్యావరణాన్ని కూడా మీరు కాపాడుకోండి. వేస్ట్ మొత్తాన్ని డస్ట్బిన్ అనేది ప్రతి షాప్ 100% మెయింటైన్ చేయాలండి. ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి మెసేజ్.